మంగళగిరి ఓడిపోయా. 1982-85 తప్ప ఎప్పుడు గెలవని నియోజకవర్గం మంగళగిరి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవాల. నేను బాబు గారికి నాకు పదే పదే చెప్పారు, నువ్వు కుప్పం గెల్లో ఈజీగా ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నేను పోటీ చేసినా గెలుస్తానంటే ఒకటి చెప్పిన. అందరిలాగా కంచుకోటకి వెళ్తే మన కష్టమైన సీట్లు ఎట్లా గెలుస్తాం సార్? ఎప్పుడు గెలవని సీట్ నాకు ఇవ్వండి, అది గెలిచి చూపించిన తర్వాతనే నేను నాయకుడు అనిపించుకుంటానని చెప్పాను. యస్, ఓడిపోయా. నేను ఓడిపోయా, కానీ నేను భయపడి, ఒక్క నిమిషం, భయపడి పారిపోలేదే. నేను భయపడి పారిపోలేదే. జగన్ లాగా కంచుకోటలో నుంచి గెలిచిన తర్వాత కాళ్ళు ఎగిరేసుకునే బ్యాచ్ నేను కాదు బ్రదర్. ఎప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపించి కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి అది నేను పల్లెల్లో పెట్టి అర్పించినప్పుడే నేను నాయకుడని పిలిపించుకుంటాను. అది ఈ లోకేష్కున్న చిత్తశుద్ధి. ఓడిపోయిన దగ్గర నుంచి వదలబెట్ల. మొన్న మంగళగిరిలో మీరే చూశారు రెస్పాన్స్, మీరే చూశారు రెస్పాన్స్. చాలా కమిట్మెంట్ ఉంది మంగళగిరికి. ఓటమి వల్ల ఏమవుదు బ్రదర్. ఒక ఎన్నికలు, మొదటి ఎన్నికలు ఓడిపోతాం కూడా ఒక రకంగా నాకు మంచిది. చాలా నేర్చుకున్నా, నేను చాలా తెలుసుకున్నా. నన్ను బాగా తయారు చేసింది ఈరోజు, నాలో కసి పెంచింది ఈరోజు. ఆ కసే మనకి ఫ్రైడే కోర్ట్ లేదు కదా, వారానికి 3 రోజుల హాలిడే లేదు కదా, ఆ కసే ఈ లోకేష్ ని ఒక్కరోజు బ్రేక్ లేకుండా నడిపిస్తుంది. కార్యకర్తలు కూడా చెప్తున్నాం, రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిరంతరం మీకు అందుబాటులో ఉంటాడు ఈ లోకేష్. ఇక్కడున్న చాలా మందికి తెలుసు, రాత్రి మెసేజ్ పెట్టిన అర్ధరాత్రి అయినా నేను రిప్లైలు కొడతా. ఇమీడియట్ గా ఇష్యూ ఉంటే నేను స్పందిస్తా. హౌస్ లీగల్ హెల్ప్ కావాలంటే యుద్ధ ప్రాతిపదికంగా పార్టీ ఆఫీస్ కూడా అర్ధరాత్రి లేపిన రోజులున్నాయి. అలానే మీకు అండగా నిలబడతా. ఇంకో పక్కనే